త్వరగా వివాహం జరగాలని కోరుకునేవారు శ్రీ కళ్యాణ సుందర ఆలయాన్ని దర్శించండి. మరి అది ఎక్కడుందో తెలుసా? అది తెలియాలంటే ఈ వీడియో చూడండి. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో కుట్టాలం రైల్వే స్టేషన్ కు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదికి ఉత్తర దిక్కున తిరుమనం చేరి అనే ప్రాంతంలో కళ్యాణ సుందర్ అనే పురాతన ఆలయం నిర్మించబడింది. ఇది చాలా ప్రసిద్ధి పొందిన దివ్య క్షేత్రం. భక్తులు తమ సంతానానికి త్వరగా కళ్యాణం జరగాలని కోరుకునే తల్లిదండ్రులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివార్లను కొలుస్తారు. ఈ కళ్యాణ సుందరేశ్వర స్వామివార్ల క్షేత్రంలో పరమేశ్వరుడు పార్వతీదేవి చేయి పట్టుకొని కొలువై ఉన్న విగ్రహమూర్తి కలదు. ఈ పవిత్ర స్థలాన్ని ఈశ్వరునికి వివాహం జరిగిన ప్రదేశంగా భక్తులు పూజిస్తారు. తిరుమనం అంటే తమిళంలో వివాహం అని అర్థం. పెళ్లి కాబోయే వధువర్లు వివాహం చాలా కాలం నుండి కానివారు, త్వరగా వివాహం జరగాలని కోరుకునేవారు ఈ క్షేత్రాన్ని దర్శించి కళ్యాణ సుందరమూర్తికి ఆయన దేవేరి అయిన కోకిలాంబాల్ని పుష్పమాలతో అలంకరించి పూజిస్తారు. వారి నమ్మకం ప్రకారం వారి వారి కోరికలు నెరవేరుతాయి. ఆ విధంగా కొత్తగా పెళ్లి కోరికలు నెరవేరిన భక్తులు ఈ ఆలయానికి వచ్చి కళ్యాణ సుందరమూర్తిని కోకిలాంబాల్ని సేవిస్తారు. జాతకరీత్యా రాహుగ్రహ పీడ కలిగిన వారిని పూజకు అనుమతిస్తారు. నవగ్రహ దేవతలలో ఒకరైన రాహు ఇక్కడ లింగరూపుడై ఉన్నాడు. ఇక్కడ ఆలయం చుట్టూ కందకాలు తవ్వబడి ఉన్నాయి. అందులోకి సప్తసాగరాల్లో ఉన్న నీరు చేరి పవిత్రమైన పుష్కరినిగా వెలిసిందని భక్తులు నమ్ముతారు. తిరుజ్ఞాన సంబంధ తిరునావుక్కరసర్ మొదలైన సుప్రసిద్ధ ద్రావిడ భక్తులు శ్రీ కళ్యాణ సుందరమూర్తిని, అమ్మవారు కోకిలాంబాలను పొగుడుతూ అనేక గ్రంథాలు స్తోత్రాలు రచించారు. చోళరాణి చెంబియాన్ మాదేవి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి నిర్మించినట్లు ఇక్కడ గల శిలాశాసనాల వల్ల తెలుస్తుంది. ఇక్కడ రాజగోపురం మల్లప్ప నాయకర్ నిర్మించినట్లు చెప్తారు. మీకేమైనా సందేహాలున్నా, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, లేక ఏ టాపిక్ పైన అయినా వీడియో కావాలన్నా మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ లో రాయండి. మాకు సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా మీ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాం.